నాకు ఇక్కడ ఒకటి చూపించాలి, అయితే విచిత్రమైతుంది నాకు. అలవీరా చెట్లకు ఎంత అనుకున్నాయి చూడు, మొత్తం అలవీరా పువ్వులు డిఫరెంట్ ఉన్నాయి కలర్ కలర్ గా. ఇంకా బయట కూడా చాలా అదే అనుకుంటున్నా, అలవీరా చెట్లేనా అని అనుకున్నా, ఇంకా అలవీరానే అది. మనం అయితేనేమో కర్రీ చేసుకుంటాం మంచిగా తీసుకొని, ఇలాగ తెలియదు కదా ఏం చేసుకోవాలి. ఇట్లా అలవీరా పువ్వు ఇది ఎంత ఆనం అలవీరా చెట్లు ఉన్నాయి, కలర్ ఫుల్ ఉంది. ఇవి వెళ్తే ఇది మన ఇవి వెళ్తే కూర ఉంటుంది పప్పు, ఇవి ఇట్లా ఇట్లా వెళ్ళినప్పుడు కూర ఉంటుంది మనం. ఈ వాతావరణానికి అనుకుంటా ఇంత గ్రీనరీ ఉంటుంది ఇక్కడ, అది ఎక్కువైతే ఫ్లవర్స్ ఫ్రూట్స్ మాత్రం విపరీతంగా ఉంటాయి. ఎప్పుడు చూడు గ్రీనరీ కనబడుతుంది, ఎప్పుడు ఒకసారి చెట్లు మొత్తము రాలిపోతావేమో, కానీ కాకపోతే ఎప్పుడు చూడు గ్రీనరీ ఉంటుంది. కాకపోతే ఫ్లవర్స్ ఫ్రూట్స్ రాకుండా కానీ గ్రీనరీ ఉంటుంది. మనము చెట్లకు ఎంత మంది వేసినా ఎంత ఎరువు వేసినా లోపల భూమితోటి పైన వర్షంతోటే కానీ లేకపోతే మనము ఏం మంది వేస్తే చెట్లు పెరుగుతాయి, ఎరువు వేస్తే చెట్లు పెరుగుతాయి అనేది కూడా రాంగే అనిపిస్తుంది ఇక్కడ. అంటే ఈ వాతావరణం కాఫీ షాప్లో థ్యాంక్ యూ. అయితే ఎట్లా అంటే మన పలక్నామ ప్యాలెస్ టైప్ అనమాట ఇది, చాలా పెద్ద ఉంది, చాలా అన్ని రెస్టారెంట్లు హోటల్స్ ఉంటాయంట ఇలా మొత్తం. ఎంత బాగుందో అని బాగా అనిపిస్తుంది అండి. ప్యాలెస్ అంటే ఇట్లా కదా, ప్యాలెస్ అంటే ఇదిరా అన్నట్టుంది ఇది. కానీ ఇక్కడ కూడా చూడు, అప్పుడు రాళ్ళ కట్టడాలు అన్నీ మన ఇప్పుడు గోల్కొండ కోట అలాంటి రాళ్ళ కానీ ఇట్లా రాళ్ళతోటే చూడు మొత్తం ఇది. సేమ్ ప్లాస్టిక్ కవర్స్ లా ఉన్నాయి చూడు. ఫ్లవర్ మన ఏదైతే ఫ్లవర్ ఫ్లవర్ అంటే ఒకటే చెక్క, పింక్ కలర్ వైట్ కలర్ రెండు కలర్లు ఉన్నాయి ఇక్కడ, పింక్ ఉంది వైట్ ఉంది. Okay, sure. Thanks very much. No worries. ఇది ఒకప్పుడు డైనింగ్ రూమ్ అంట, అంత పెద్ద ఉంది. డైనింగ్ సెట్ మొత్తం ఉందన్నమాట.
ఇదేమో చిన్నపిల్లల బెడ్రూమ్ ఉంది, కానీ అన్ని పాతకాలం వస్తువులు. ఇంత బాగున్నాయి, మనము సలాజ్ మ్యూజియంలో చూసినట్టు అనిపిస్తుంది. ఇది చిన్నపిల్లల ప్లే ఏరియా ఉన్నట్టుంది. 1896 లా ఉన్నవి మొత్తం అట్లనే ఉన్నాయి ఇవన్నీ. ఇక్కడ80ల కట్టుకున్న బట్టలాంటివన్నీ మొత్తం అప్పట్లో ఇంత లేటెస్ట్ బట్టలు చూడు. ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత బాగుంది. అట్టుండి రాని ఈయన చూసి ముందు అదుకున్నా నేను. ఇది ఒకప్పటి పాతకాలంలో కిచెన్, ఇది ముట్లపెట్టలాగా చూసి పెద్ద ముట్లపెట్టలా, ఇది పొంగనాల దానిలాగా తీకువేమో ఎంత ఉంది అంటే అప్పుడు కట్టెలతో వండుతోళ్ళు కదా ఇట్లా పెద్ద పెద్ద గిన్నెలు అన్నీ. ఎక్కువ టీవీ ఉంది ఇంకా డైనింగ్ టీవీ. అప్పట్లో పని మనుషులు వేసిన బట్టలు అండి. మనము పెరుగు అని అలాంటి తోడబెట్టుకొని పెడతాం కదా మూతలు అట్లా అనమాట. బాగుంది నాకు. చూస్తుంటే మనం ఇండియాలో పోయి పార్క్లో ఉష్టంగా పిక్నిక్ అట్లా అనిపిస్తుంది. అందరూ ఎంత బాగా కూర్చుంటారు మొత్తం పంచుకొని మంచి ఫుడ్డు ఆటలాడుతారు పిల్లలు. ఇక్కడ ఎండ వచ్చిందంటే పండగనే ఇక మేము వారం రోజు నుంచి వెయిట్ చేస్తున్నాం అనమాట. నిన్నంతా వారనే ఉంది, ఏదో ఈ ఒక్కరోజు మాత్రం ఎట్లా గ్యాప్ ఇచ్చింది ఆ దేవుడు, అందుకోసం ఇంతమంది ఎంజాయ్ చేస్తున్నారు. జూపార్క్లో కూర్చుంటే మన వాడి పిల్లలను తీసుకుని
బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.